ఇప్పుడు మీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరండి పాపులర్ అయిన ఎయిటర్స్ చాలా మంది ఉన్నారు చాలా నా దగ్గర అసిస్టెంట్స్గా వచ్చిన వాళ్ళు ప్రవీణ్ పొడి వర్మ శ్రీకాంత్ కార్తీక్ శ్రీనివాస్ ఉపేంద్ర చాలా మంది ఉన్నారు వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు మీరు నేర్పడం ఐ మీన్ మీరు నేర్పిస్తారా లేకపోతే వాళ్ళు వర్క్ చూసి చేస్తూ నేర్చుకుంటారు అంటే మీరు చేసేది ఆర్గ్యుమెంట్లలో వాళ్ళు వింటారు కదా ఓకే వాళ్ళకి మేము ఎందుకు మాట్లాడుతున్నాం వాళ్ళు సినిమా చూసి ఉంటారు ఎందుకు మాట్లాడుతున్నాం దేనికి మాట్లాడుతున్నాం ఎడిట్ చేసినప్పుడు వెనకలు కూర్చున్నప్పుడు ఎందుకు క్లోజ్ షార్ట్లో వేస్తున్నా ఎందుకు వైడ్లో లేస్తున్నాను చూసి నేర్చుకోవడం ఓకేనండి మేము ఎలా నేర్చుకున్నామో అలాగే ఓకే డైరెక్టర్తో డిస్కషన్ ఉంటుంది ఇది ఎందుకు ఈ షార్ట్ వేసారు ఎందుకు అంటే మేము చెప్తాం ఈ షార్ట్ దీనికి వేసే ఓకే అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుద్ది అండి నాకు తెలుసు అంటే నేనైతే అలాగే నేర్చుకున్నాను రాంధ్ర గారు అయితే ప్రతి షార్ట్కి అడుగుతాయిందని చెప్పాను కదా అలా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుందండి సురేష్ కృష్ణ గారు అయితే ఈ మూడు షాట్లలో ఈ షాట్లో ఈ డైలాగ్ నాకు ఈ వైడ్ల్లో కావాలంటాడు ఎందుకు అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు ఆయన ఓకే అది పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా ఒక మాకు ఒక కథ వచ్చేస్తుంది అలా ప్రతి డైరెక్టర్కి ప్రతి దీనికి ఒక టైమింగ్ ఉంటుంది వాళ్ళతో ఆ డిస్కషన్ ఉంటుంది శేఖర్ గారు అయితే కొన్ని సినిమాలకి శేఖర్ కుమార్ గారు అయితే కొన్ని సినిమాకి రీఎడిట్ అంటాడు కొన్ని కొన్ని సీన్లకి ఎందుకు అన్నాడంటే ఆయన రాసుకున్న స్టైల్లో కొన్ని కొన్ని రాసుకుంటాడు ఆయన అది మేము ఒకసారి మాకు తెలియక మేము ఎడిట్ చేస్తాం అది చెప్పిన తర్వాత అవును అని చెప్పింది మనం కరెక్టే కదా అని చెప్పి మళ్ళీ రీఎడిట్ చేస్తాం ఆనందంలో ఒక సీన్ ఉంది భోగి సీన్లో అమ్మాయి భోగిలు అందరూ సామాన్లు ఆల నుంచి సామాన్లు తీసుకొచ్చి చేస్తుంటారు ఉంటారు ఈ అమ్మాయి ఫోటోలు తీసుకొస్తుంది అమ్మాయి లవ్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఫోటోలు తీసుకొచ్చి మంటల్లో వేస్తుంది భోగి మంటలు వేస్తే క్యాజువల్గా ఇలాగ వేసే ఇలాగే ఇసరేసేది వేస్తాను అసలు రీఎడిట్ అంటే ఇది నేను అనుకునేది రాలేదంటే ఏంటంటే మళ్ళీ షూట్ చేశాను నేను అమ్మాయి చీరలు ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి వస్తాడు ఫోటోలు అన్నాడే దానికి దీనికి తేడా అండి సార్ ఇదే బాగుంది కదా సార్ అన్న లేదు లేదు అమ్మాయి ఉంది గుండెల్లో ఉన్న చెత్తన వేసేటట్టు నాకు కావాలను తన మనసు నుంచి డిలీట్ చేసి అన్న అంటే నువ్వు అయ్యో కరెక్ట్ కదా అని చెప్పి మళ్ళీ ప్రింటికి ఇచ్చుకొని ఆ షాట్ మళ్ళీ ఎడిట్ చేసాం ఇలాగ ఉంటాయండి ఓకేనండి లీడర్లో ఒక సీన్ ఉంటుంది హీరో మాట్లాడుతుంటాడు హీరోయిన్ మాట్లాడుతుంటాడు లేకు మన ట్యాంక్ బండ్ దగ్గర అమ్మాయిని పిలిపిస్తాడు ఇంకొక అమ్మాయి సీఎం అయిన తర్వాత పిలిస్తే అంతా హాఫ్ లైట్లో ఉంటాడు హీరో హాఫ్ లైట్ ఉంటాడు అమ్మాయి ఫుల్ లైట్లో ఉంటుంది మేము ఎడిట్ చేసినప్పుడు ఏం చేసామంటే నార్మల్గా ఎడిట్ చేసుకుంటూ వెళ్ళాం ఆయన అలా వద్దొద్దు హీరో రియాక్షన్లన్నీ హాఫ్ లైట్లో కావాలి నాకు హీరో మాట్లాడేదాన్ని హాఫ్ లైట్లో కావాలన్నాడు ఆయన రెండు రకాలుగా తీశాడు ఏంటి సార్ అంటే హీరో ఆడలో నిజం రూపం మాట్లాడట్లేదు అబద్ధం రూపంలో మాట్లాడుతుంది కాబట్టి హాఫ్ లైట్ ఉన్నా ఉండాలని అన్నాడు ఓకే కాబట్టి రీఎడిట్ చేసాం ఇలాగ ఉంటాయండి అవి అంటే వాళ్ళు డెప్త్గా రాస్తారు అవును అలా అలాగా కొన్ని సీన్లు రీఎడిట్ అవుతాయి వాళ్ళు చెప్పినా అవును కరెక్టే కదా అనిపిస్తుంది మాకు కూడా ఓకే మనకిందుకు తట్టలేదు అని ఇలాగ ఉంటాయండి ప్రతి ఎగ్స్ ప్రతి సినిమా మాకు ఒక ఎక్స్పీరియన్సే చెప్పాలంటే ఫ్యూచర్లో ఎడిటింగ్ టెక్నాలజీలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయండి టెక్నాలజీ అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నదే నాకు తెలిసి లేట్ హై రండి అండి ఇంకెంతకంటే ఆటో ఎడిట్ అనేది నాకు తెలిసి రాదు ఓకే ఎందుకంటే డైలాగ్లు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అనేది ఒక టైమింగ్ పెట్టి ఆటో ఎడిట్ చేస్తుంది కానీ ఎడిటింగ్ అనేది పోదు ఓకే ఎందుకంటే ఒక లాంగ్ షాట్ చేస్తారు లాంగ్ షాట్లో క్లోజ్ షాట్లో ఎక్కడ కావాలనేది కంప్యూటర్ ఇది కదా మాన్యువల్గా మనమే వేయాలి లాంగ్ షాట్లో ఏం కావాలి క్లోజ్ షాట్లో ఏం కావాలని అంటే ఆన్లైన్ ఎడిటింగ్ అని స్పాట్లో చేసే ఆన్లైన్ ఎడిటింగ్ అనేది అప్పటికప్పుడు వాళ్ళు చూసుకోవడానికి ఓకే అండి అది ఓకే అంతేగాని అది ఒక టైమింగ్లో ఎడిట్ చేసే ఎడిట్ అయితే కాదు ఆన్లైన్ ఎడిటింగ్ వల్ల కన్ఫ్యూషన్ నన్ను అడిగితే ఓకే అప్పటికప్పుడు మీరు తీసి చేసుకున్నారంటే ఇది కరెక్ట్గా లేదనిపిస్తుంది మీకు ఇంకా బెటర్గా చేయొచ్చు అని అనిపిస్తూ ఉంటాయి ఆన్లైన్ వల్ల అది డిజడ్వాంటేజ్ ఓకే ఇప్పుడు ఫస్ట్ షూట్ చేసినప్పుడు వితౌట్ మానిటర్లు షూట్ చేసేవారు కెమెరా పక్కన నిల్చొని కెమెరా డైరెక్టర్ కాన్సన్ట్రేట్ చేసి ఎలా చేస్తున్నారు ఆర్టిస్టులు అని చూసుకుంటేవాడు మానిటర్ వచ్చిన తర్వాత ఏం చేశాడు ఆ మాంటర్ రెండు మూడు సార్లు రివైన్ చేసి చూస్తే ఎవరికైనా రెండు మూడు సార్లు సినిమా చూస్తే ఒకసారి తప్పులు కనబడుతుంటాయి కాబట్టి మళ్ళీ రీషూట్కి వెళ్తున్నారు ఓకే అలా పెరిగింది టైము ఇప్పుడు ఆన్లైన్ ఎడిటింగ్ కూడా అదే అండి అప్పటికప్పుడు చేసి చూసుకోవడం వల్ల జడ్జ్మెంట్ ఉండదు ఇప్పుడు మేము కూడా ఎడిట్ చేయాలంటే రష్ చూస్తాం అనుకోండి రా మాకు ఎడిటర్ మాకు రష్లు వస్తాయి షూటింగ్ నుంచి ఒకరోజు రష్ చూస్తాం ఒక రోజు రష్ ప్యారల్ చేసిన చేస్తే టైం ఇచ్చి చూస్తాం ఎడిట్ చేయడానికి మళ్ళీ ఒక రెండు రోజులు ఆపి ఎడిట్ చేస్తాం ఓకే ఫ్రెష్ మైండ్ తోటి అంటే మైండ్ ఒక రన్ అవుతూ ఉంటుంది ఈ షార్ట్ తర్వాత ఈ షార్ట్ రావాలని ఎక్కడో చిన్న మన అంత ఆలోచించం కానీ ఎక్కడో వెళ్తూ ఉంటుంది అప్పటికప్పుడే ఎడిట్ చేస్తే కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్ అండి అదే కాబట్టి ఇవన్నీ కన్ఫ్యూజన్లే ఈ మరీ ఈ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవే అంటే మనిషిని ఎమోషన్ కనెక్ట్ అవుతుంది తప్పితే టెక్నాలజీ కాదు కాదు సో అందువల్ల ఏంటి అంటే ఇలాగ చేసేవి కరెక్ట్ కాదు కరెక్ట్ కాదని అంటే కొంత హెల్ప్ అవ్వచ్చేమో అదే వాటి వల్ల టైం వేస్ట్ అని నా ఫీలింగ్ ఓకేన నువ్వు రాసుకున్న స్క్రిప్ట్ని తీసినావు తీసింది ఇమీడియట్గా ఎందుకు చూసుకోవాలి చూసుకోవడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ నీకు టైం ఇచ్చి చూడు ఇవాళ సినిమా చూస్తున్నారు మీరు మళ్ళీ ఇమీడియట్గా ఇంకోసారి చూస్తే మీకు సినిమా బోర్ పడదండి అదే రెండు రోజులు ఇచ్చి గ్యాప్ ఇచ్చి చూడండి మీరు చూస్తారు ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు నవ్వుతాం ఏడుస్తాం అన్నీ చేస్తాం సెకండ్ టైం చూసినప్పుడు కొంచెం తగ్గుతుంది అదే ప్రాబ్లం అండి అది కాబట్టి ఇమీడియట్గా షూట్ చేసిన వెంటనే చూసుకుంటే ఏమో నా వర్షన్ అది మేబీ నేను తప్పవచ్చు నాకు అనిపించింది అది ఆన్లైన్ అందరూ ఈ మధ్య వెళ్తున్నారు ఆన్లైన్ అని ఓకే అండి మేమైతే ఆన్లైన్ అసలు చూసుకోం ఓకే వాళ్ళు చేసింది కూడా చూడము ఓకేనండి వాళ్ళు చూసుకుంటే రీమేక్ లాగా అండి రీమేక్ సినిమాలు ఉన్నాయి మాకు అన్ని ఎడిటర్కి ఛాలెంజ్ ఏంటంటే రీమేక్ సినిమా ఎడిట్ చేయడమే ఓకే ఒరిజినల్లో వాళ్ళకి కొన్ని కుదురుతాయి అది మేము ఎడిట్ చేసినప్పుడు కుదరవు ఓకే కాబట్టి రీమేక్ ఎడిట్ చేసినప్పుడు కొంచెం దానిలాగా ఆ ఫ్లేవర్ని తీసుకురావాలా అవునా కాబట్టి రీమేక్ ఎడిట్ చేయడం అనేది కొంచెం టఫ్ జాబ్ ఒకటి రెండు సార్లు ఎడిట్ చేసి మళ్ళీ ఒరిజినల్ చూసుకుంటాం ఒరిజినల్ బాగుందంటే ఎందుకు బాగుంది మందు ఎందుకు బాగోలేదని మళ్ళీ రీడు చేసుకుంటూ ఉంటాం అలా అంటే ఇప్పుడు ఇద్దరు స్టార్స్ మధ్య అలాగే ఇద్దరు డైరెక్టర్ల మధ్య ఒక ప్రొఫెషనల్ రైవల రీ ఉంటుంది అలా ఎయిటర్ల మధ్య రైవల రీ ఉండేదా ఉందా అంటే ఏం నాకు తెలిసి ఏమీ ఉండదండి చాలా స్మూత్ ప్రొఫెషన్ స్మూత్ ప్రొపాషన్ తీసుకున్నాడు నాకు ఈయన అనుకున్నాడు ఇస్తాడు సినిమా ఇవ్వకూడదు అనుకున్నాడు ఈడు సినిమా అంతే ఓకే నేను వెళ్ళి అడిగినంత మాత్రం నాకు ఇచ్చేస్తారు అనేది లేదు ఓకే అలాగే ఇచ్చి తీసుకుంటారేమన్నా నేనైతే ఎవరికి ఇంతవరకు నాకు తెలిసి నా కెరియర్లో నేను ఎవరికి ఫోన్ చేసి నాకు సినిమా స్టార్ట్ అవుతుందంట కదా సార్ నాకు ఏంటి సార్ నేను ఈ రోజు వరకు అడగలేదు ఎవరిని ఓకేనండి నాకు నన్ను నచ్చి ఇచ్చారా నేను ప్రాణం పెట్టి పనిచేస్తాం హానెస్ట్గా నా ఒపీనియన్ నేను చెప్తాను అది తప్పవచ్చు కరెక్ట్ అవ్వచ్చు సార్ నాకు ఇలా అనిపిస్తుంది నేను చెప్పింది ఎక్కడైనా మీకు ట్రిగర్ అవుతుందా చూడండి మీరు రాసుకున్నప్పుడు కొన్ని డౌట్లు ఉండొచ్చు మీకు ఆ డౌట్లు నేను పాయింట్అవుట్ చేశాను అనుకోండి నాది కరెక్ట్ ఓకే అండి నేను ఆనవేగా వెళ్ళి మాట్లాడాను అనుకోండి ఆవేగా వెళ్ళి అలా తీసుకోండి సార్ మీరు ఓకే నేను చెప్పింది మీరు ఎక్కడైనా ట్రిగర్ అయితే చూడండి సార్ అంట అండి ఒక తప్పు చెప్పాను సార్ ఇది ఎందుకు అని అన్నాను ఫ్లోలో మీ అలాగే చూస్తాం ఈ ప్రతి సీన్ ఈ సీన్ ఎందుకు లే ఈ సీన్ వే ఈ సీన్ లేకపోతే ఏంటి అని చూస్తాం ఓకే అండి అవి ఆటల్లో బెటర్మెంట్ వస్తుందండి ఓకే అండి ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్కి ఫైట్ మాస్టర్లు చేస్తుంటారు సాంగ్స్ కొరియోగ్రాఫర్లు చేస్తూ ఉంటారు అవన్నీ ఎంత మేరకు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి ఉంటుందండి ఇప్పుడు మాకు ప్రాబ్లమ్స్ అన్నీ అవే ఎడిటర్కి ప్రాబ్లమ్ అన్నీ ఒక మాకు మేము ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ అవే ఫస్ట్ కట్ ఎడిట్ మాస్టర్ వచ్చి ఓన్లీ ఫైట్ వరకే చూసుకొని ఫైట్ వరకే ఎడిట్ చేసుకొని వెళ్తాడు ఫైట్ పది నిమిషాలు వచ్చింది అనుకోండి ఫ్లోలో మాకు పది నిమిషాలు అక్కర్లేదు సినిమాలో చూసినప్పుడు బోర్ కొట్లో ఓవరాల్ ఓవరాల్గా మేము నాలుగైదు నిమిషాలు తీసేస్తాం ఏం చేస్తారు వీళ్ళు బాబు నేను చాలా కష్టపడి తీసాను వాళ్ళు ఎడిటర్లు తీస్తారు బాబు డైరెక్టర్లు తీస్తారంటే అక్కడి నుంచి మాకు ఫోన్ వస్తుంది మేము తీసిందంతా జాయిన్ చేయండి కష్టపడి చేస్తాం మీరు ఫైట్లు ముట్టుకు ముట్టుకోవద్దని కొన్ని సినిమాలు మాకు ఫోన్లు వచ్చాయి ఓకే కొంత ఎవరి పేర్లు అనవసరండి అది కాదు సార్ ఎంత ఎక్కువ ఉంది లేదు లేదండి కష్టపడి చేశాడండి బాబు ఉంచండి ఉంచుతాం మాకేం పోయింది కొంతమంది లేదని కన్విన్స్ చేస్తారు డైరెక్టర్లు లేదు సార్ ఇంతే ఉండాలి అని డైరెక్టర్లు కన్విన్స్ చేస్తారు ఓకే అలా జరుగుతాయండి ఓకే అండి నైంటీ పర్సెంట్ వింటారండి ఎక్కడో కొన్ని కొన్ని ఇష్యూస్లో ఇలా జరుగుతాయి నైన్టీ పర్సెంట్ అయితే అందరం గానే ఉంటాం ఓకేనండి సినిమాకి ప్రతి సినిమాకి జరుగుతుందని కాదు కొన్ని సినిమాలకి ఇలా జరుగుతాయి ఓకే ఇప్పుడు సాంగ్లు ఉంటాయి ఫారెన్లో నాలుగు సాంగ్లు ఉల్లా సాంగ్ కర్ణాకర సినిమాకి నాలుగు సాంగ్లు ఫారెన్లు లో తీసారు ఓకే తీస్తే ఏటీఎంకి వస్తే మేము ఫ్లో సినిమా అంతా చూసి రెండు సాంగ్లు తీసి పక్కన పెట్టాం ఓకే హీరో పరిగెట్టి వచ్చాడు సార్ అదేంటి సార్ ఫారెన్లో ఖర్చు పెట్టి తీస్తాం ముప్పై లక్షలు అయిందండి మీరు తీసి పక్కన పెడతారు ఏంటండి సాంగ్లు మా అబ్బాయిని ప్రమోట్ చేసుకోవాలని కాదు సినిమా తీసుకున్నారు వాళ్ళ ఫాదర్ వచ్చి సినిమా ఆడిన తర్వాత జాయిన్ చేసుకోండి సార్ సినిమా బాగుంది ఈ పాటల వల్ల ఇతను చిరంజీవి కాదు పవన్ కళ్యాణ్ కాదు అక్కడ చూడడానికి జనం తీసేయండి సినిమా బాగున్నప్పుడు ఆపోద్దు ఆ ఫ్లోని ఓకే అని చెప్తే డైరెక్టర్ ఫస్ట్ అప్సెట్ అయినా తర్వాత మా మాట విని తీయించాం సాంగ్స్ సినిమా హిట్ వచ్చిన తర్వాత జాయిన్ చేసుకోండి సార్ మీకు ఏం డామేజ్ ఎలాగా జాయిన్ అవ్వదని మా ఫీలింగ్ ఓకే అండి తీసేసిన సాంగ్స్ ఉంటాయి కొంచెం మంది పాజిటివ్గా తీసుకుంటారు బట్ ఇనిషియల్గా ప్రెషర్ టెన్షన్ పడతారు ఓకే అండి ఈ ప్యాథటిక్ సాంగ్లకి ఆటలకి మేము ఏమంటాం అంటే ప్యాథటిక్ సాంగ్ నాలుగు నిమిషాలు చూస్తే బయటికి వెళ్ళిపోతారు సార్ జనం ఒకటి నిమిషం పెడదాం ఓకే అండి వన్ అండ్ హాఫ్ మినిట్లో పెడదాం అని ఇలాంటి డిస్కషన్లు అన్నీ ఉంటాయండి ప్రతి సినిమాకి ఉంటాయి ఓకే అండి అది మేము ఎందుకు అంటున్నామని వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు లేదు కొంత పెట్టమంటారు ఇవన్నీ అన్ని సినిమాలకి జరుగుతాయండి ప్రతి సినిమాకి గొడవ జరిగితేనే మంచి సినిమా అండి అది ఎయిటీ అండి ఎక్కువ డిస్కషన్ ఉంటే చాలా మంచి సినిమా ఉంది అన్న కొందరు పర్మనెంట్ డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళు మీతో తప్పితే ఇంకో పని చేయరు వాళ్ళ కెరీర్ బిగిన ఫస్ట్ సినిమా నుంచి దాదాపు అలాగని కాదండి ఇప్పుడు పూరి జగన్ చేశాను పది సినిమాలు చేసిన తర్వాత ఆయన బయటకు వెళ్ళిపోయాడు ఓకే అండి ఇలాగ ఉంటాయండి అవి ఇంకా తప్ప అంటే బొమ్మలేడు భాస్కర్ గారు కావచ్చు శాఖర్ కమల్ గారు కావచ్చు లేకపోతే శ్రీకాంత్ అటాల్ గారు కావచ్చు లేకపోతే ఎందుకంటే వీళ్ళు కూడా సినిమా బయటకు శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం బయటికి వెళ్ళాలి తర్వాత ఇలా ఉంటాయండి హాల్ కూడా వెళ్తుంటారు బట్ మనమే మా జడ్జ్మెంట్లు మమ్మల్ని నమ్ముతారు అంతకంత వీళ్ళు వీళ్ళ వల్ల మనకి హెల్ప్ అవుద్ది ఓకే అన్నది మనల్ని గైడ్ చేస్తారు వీళ్ళు అని చిన్నది ఎక్కడో ఉంటుంది ఓకే అండి అంతా చేస్తామని కాదు ఎక్కడో ఒక చిన్న పర్సెంటేజ్ హెల్ప్ అవుతారు వీళ్ళు అని ఇతను హెల్ప్ అవుతాడని నా దగ్గర రావడం ఉంటది అంటే క్లోజ్డ్ రూమ్లో జరిగే హీటెడ్ డిస్కషన్స్ కావచ్చు లేక మీరు ఇచ్చే సజెషన్స్ కావచ్చు అవి సినిమాకి హెల్ప్ అవుతాయి సో ఆ సినిమా సంబంధించి మాట్లాడాల్సినప్పుడు మీ పేరు చెబితే మీరు ఏం సజెస్ట్ చేశారో చెప్పాల్సి వస్తుందని మీకు మీటర్ గురించి ప్రస్తావించరా అలాగే ఉంటుంది అండి ఆ టైంలో వాళ్ళు గుర్తు రావడం గుర్తులేదు అంతే హీరో గుర్తొస్తాడు ప్రొడ్యూసర్ సినిమా ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ చెప్తారు సినిమా ఇచ్చినందుకు హీరోని చెప్తారు మ్యూజిక్ మెయిన్గా ప్లే అవుద్ది కాబట్టి ఆడియో ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్ జరిగేది ఆడియో ఫంక్షన్ ఆ మ్యూజిక్ గురించి మాట్లాడతారు అంటే మర్చిపోవాలని మర్చిపోరు కొంతమందికి పేరు ఎత్తుతారు అంతే అంతే అండి ఇంట్లో కా పర్టికులర్గానే మా ఏమి ఉండదు అదే అండి ఇప్పుడు మీ ఇంటి పేరు కనకాల కానీ మార్తాండ్ అనేది మీ ఇంటి పేరు అయింది మీ నాన్నగారు మీరు గై వెంకటేష్ అలాగే మీ బ్రదర్ శంకర్ మార్తాండ్ ఎందుకు మార్తాడు అనేది మీ నాన్నగారి పేరు అండి అంటే ఫాదర్ నేను ఫస్ట్ సినిమాలు చేస్తున్నాడు ఫాదర్ చనిపోయారు నేను ఎటర్ అయినా కొత్తలో పెళ్లి సందడప్పుడు చనిపోతే రాంధ్ర గారు ఏం చెప్పారంటే వెంకటేష్ అంటే కే వెంకటేష్ అంటే కనకల వెంకటేష్ అంటే కిక్ లేదు వెంకటేష్ మీ ఫాదర్ పేరులో బలం ఉంది మార్తాడు అంటే ఆ గంభీరం ఉంది కాబట్టి అది పెట్టుకో మీ ఫాదర్ది నీకు కలిసి వస్తుంది అన్నాడే ఆయన పెట్టిన పేరు ఓకే రాఘవేంద్ర గారు మార్తాడు సో అదే క్యారీ చేస్తాం అందరికీ అదే పేరే డిఫరెంట్ పేర్ల వల్ల అవునండి పేర్లోనే బలం ఉంది అనేది ఇప్పుడు నాకు తెలుసు మీ బ్రదర్ శంకర్ గారిని మీరు ఒక ఫాదర్ లాగే చూశారు ఆయన అలా చూసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఆయన చాలా కాలం తర్వాత వెబ్ సిరీస్ చేస్తున్నారు మీరు ఏమంటారు శంకర్ మార్తన్ గారి గురించి ఆయన చేస్తున్న ప్రాజెక్టు గురించి లేదండి అన్ని నేను చేయట్లేదు అది వాళ్ళు చేస్తున్నారు బాగా వచ్చిందని విన్నాను నేను ఓకేనండి సక్సెస్ టైం రావాలండి అంతే అదేనండి నాకైతే ఎర్లీగా టైం వచ్చింది ఓకే రాఘేంద్ర గారి గంటలో పడ్డం రాఘంద్ర గారి సినిమాలు ఇవ్వడం సురేష్ బాబు ఇవ్వడం పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం అది ఆ టైం రావాలంతే వచ్చిందంటే ఆగదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి